ప్రముఖ నాయకుడు, బహుభాషా నటుడు, దర్శకుడు కమల్ హాసన్ రాజకీయ రంగ ప్రవేశం గురించి అందరికీ తెలిసిందే. నిత్యం ఏదో ఒక విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ఆయన తాజాగా హిందువులను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు ఆయన మెడకు చుట్టుకున్నాయి. హిందువుల్లో ఉగ్రవాదం ఉందంటూ తమిళవార పత్రికల్లో హిందూ ఉగ్రవాదంపై సుదీర్ఘ వ్యాసం రాశారు కమల్ హాసన్. సత్యమేవ జయతే నినాదంపై హిందువులు విశ్వాసాన్ని కోల్పోతున్నారని, దానికి బదులు శక్తి సంపన్నులుగా ఉండటమే మంచిదని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన చేసిన విమర్శలు కలకలం రేపాయి. ఇప్పుడు ఆయన హిందువులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఐపీఎస్ సెక్షన్ 500, 298, 295A, 505C సెక్షన్ల క్రింద ఉత్తరప్రదేశ్లో కేసు నమోదయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.